ధన్యవాదులందరికీ బార్ కౌన్సిల్ మెంబర్స్కి. అదేవిధంగా వేదిక ముందున్న రాష్ట్రంలోని నలుమూలల నుంచి విచ్చేసిన న్యాయవాదులైన సోదరులకి, అదేవిధంగా సోదరీమణులందరికీ, పేరు పేరున పాత్రికేయ మిత్రులకి అందరికి నమస్కారం. న్యాయవాదుల అంశాలు, న్యాయవాదుల సమస్యలు ప్రత్యేకంగా ప్రస్తావించే ముందు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించేది, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకి ధీటుగా, విద్యార్థులు ఎంతైతే క్రియాశీలంగా, విద్యార్థులు ఎంతైతే అగ్రెసివ్గా పనిచేసినారో అంతే అగ్రెసివ్గా ఆనాడు ఉస్మానియా క్యాంపస్ గేట్లు మూసేస్తే ఆ గేట్లను బదలు కొట్టింది ఆనాడు న్యాయవాద మిత్రులు, ఆనాటి న్యాయవాద సోదరులు. ఢిల్లీలో పార్లమెంటు ముట్టడికి ఆనాడు కేసీఆర్ గారు పిలుపునిస్తే బ్యారికేడ్లెక్కి ఆనాడు విద్యార్థుల కంటే కూడా సరిసమానంగా దాదాపుగా పోరాటం చేసింది మా తెలంగాణ న్యాయవాద మిత్రులు. కొన్ని అనుభవాలు మర్చిపోదామన్నా మర్చిపోలేని అనుభవాలు కొన్ని. పైసలు వంచాలని ప్రమాణం చేయి, ఎవరు? రేవంత్ రెడ్డి. ఇంకెవరు దొరకనట్టుగా పైసలు వంచుకుంటూ దొరికిపోయిన రేవంత్ రెడ్డి, 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి పైసలు వంచాలని ప్రమాణం చేయమంటుంది. ఇంక బ్రహ్మం గారు చెప్పిన కలికాలం అంటే ఇదే అని నేను అనుకుంటున్నాను. అమరవీరుల స్తూపం కాడికి రావాలంట. అమరవీరులు చేసిందెవరండి? వీళ్ళు కాదా? చంపినోడే సంతాపం చెప్తాడా? హంతకుడే సంతాపం చెప్పి హంతకుడే మన ముందుకొచ్చి మళ్ళీ నటన చేస్తే, దాన్ని మళ్ళీ సమాజం నమ్మితే ఇంతకు మించిన అన్యాయం ఉంటుందా? దయచేసి ఆలోచించండి. మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, డిమాండ్స్ ఉన్నాయి తెలుసు, కొంత అసంతృప్తి ఉండవచ్చు కాక అది కూడా తెలుసు, కానీ గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే. రిస్క్ తీసుకోవద్దు తెలంగాణ సమాజం. ఈ సన్నాసులతో, ఈ ఢిల్లీ గుజరాత్ బానిసలతో ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దు. వీళ్ళొక్కడికి కూడా వెన్నుముక లేదు. మోడీ లేవమంటే లేవాలి, కుసోమంటే కుసోవాలి, రాహుల్ గాంధీ లేవమంటే లేవాలి, కుసోమంటే కూసునే బాప తప్ప సొంత నిర్ణయాలు తీసుకునే స్థైర్యం కానీ ధైర్యం కానీ ఆ సత్తా కానీ ఉన్న నాయకుడు కాంగ్రెస్లో బీజేపీలో ఒక్కడు కూడా లేడు. వాళ్ళని ఎదిరించి నిలబడే స్థైర్యం, వాళ్ళని కాదని ప్రజల్లోకి పోయే ధైర్యం ఉన్న నాయకుడు ఒక్కడు కూడా లేడు. ఇది వాస్తవం. తెలంగాణ సమాజం ఇవాళ చేయాల్సిన ఆలోచన ఒకటే, మరి మన తెలంగాణ ఎవరి చేతుల్లో పెడదాం? మళ్ళీ ఢిల్లీ చేతిలో మన జుట్టు పెట్టి మళ్ళీ ఇరుక్కుందామా? లేదా కేసీఆర్ గారిని గెలిపించి మరి తిరిగి మూడవసారి కూడా ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టి బ్రహ్మాండంగా ముందుకు పోదామా? ఈ ఆలోచన చేయాలి. మీరందరూ కొన్ని డిమాండ్స్ కూడా పెట్టినారు. అడ్వకేట్స్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని 100 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచాలన్నారు. తప్పకుండా పెంచుతామనే మాట నేను మీకు ఇస్తా ఉన్నాను. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ టేక్ ఇట్. లా మినిస్టర్ ఎవరున్నా నేను మినిస్టర్గా ఉన్నా లేకపోయినా నేను కొట్లాడి పెట్టించే బాధ్యత నాది, తప్పకుండా పెట్టిస్తా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ పెంచమన్నారు. ఆల్రెడీ కొంత ఉంది 2 లాక్స్ వరకు, దాన్ని కూడా పెంచమన్నారు. తప్పకుండా ఆల్ ఎన్రోల్డ్ అడ్వకేట్స్ కూడా ఇవ్వాలన్నారు. న్యూలీ ఎన్రోల్డ్ అడ్వకేట్స్ అండ్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇప్పించే బాధ్యత నాది. అదేవిధంగా జూనియర్ అడ్వకేట్స్ బిలో 5 ఇయర్స్కి స్టైపెండ్ 5,000 రూపీస్ పర్ మంత్ ఏదైతే ఉందో మరి అది కూడా ఇవ్వాలని కోరినారు. అది కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా 10-year PP పోస్టులు కూడా చెప్పారు. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు, కొంత ఆనరోరియం పెంచాలి లీగల్ ఆఫీసర్స్ అని, స్పెషల్ హౌసింగ్ స్కీమ్ అని ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పినారు. ఇవన్నింటి విషయంలో నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఇవాళ ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదు. ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి 73% ఫిట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, అర్చకులకి ట్రెజరీ నుంచి జీతాలు ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్, అర్చకులకి మాత్రమే కాదు మసీదుల్లో పనిచేసే ఇమామ్లకు మౌజన్లకు వాళ్లకు 17,000 మందికి గౌరవ వేతనం ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్, పేదవాడిని కులాలకు మతాలకు అతీతంగా చూసే ముఖ్యమంత్రి కేసీఆర్.